సరే చూద్దాము ఇక మరి ఏపీలో ఎలా ఉండబోతుందంటారు ఓటు ఎవరికి వేటు ఎవరికి ఓటు ఎవరికి వేటు ఎవరికి ఎవరికి వెయ్యాలంటారు వేటు ఓటు ఎవరికి వెయ్యాలంటారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు ఇప్పటికే చాలా వరకు చాలా ఆలోచనలతో ఉన్నారు ఓటు ఎవరికి వెయ్యాలి వేటు ఎవరికి వెయ్యాలి వేటు వేసేటప్పుడు చెప్పి వెయ్యరు సైలెంట్గా వేస్తారు అదే ఓటర్ యొక్క గొప్పతనం అందుకని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల సంగ్రామంలో అసలు నూట డెబ్భై ఐదు స్థానాల్లో కూటమి పరిస్థితి ఏమిటి అదేవిధంగా వైసీపీ పరిస్థితి ఏమిటి అనేటువంటి దాన్ని ఒక త్రీ మినిట్స్లో బ్రీఫ్గా చెప్పవచ్చు అదేంటంటే అసలు వైఎస్ఆర్సిపి పార్టీ ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో తన పార్టీ క్యాడర్ బలాన్ని కోల్పోయింది ఎవరైతే తనకు రెండు వేల పద్నాలుగు నుంచి లేదా రెండు వేల తొమ్మిది నుంచి తనతో పాటు ట్రావెల్ అయ్యి నిలబడి బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వైఎస్ఆర్సిపి పార్టీని వీడి వీడిపోయారు వాళ్ళు లేరు ఇప్పుడు ఆ పార్టీతోటి ఎక్కువ మంది ఎవరైతే కొత్తగా లేకపోతే ఎవరైతే ఆయన అను అనుచరగాన ఉందో వాళ్ళు ఉన్నారు తప్ప నిజంగా ఆయనతో పాటు ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు మిస్ అయిపోయారు నెంబర్ వన్ నెంబర్ టూ ఎక్కడ ఇది వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి దూరమైన కేడర్ ఉందో వాళ్ళందరూ ఇప్పుడు ఐక్యతతో ముందుకొచ్చారు అదేవిధంగా కూటమి యొక్క బలం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలవటం అన్నటువంటిది భారతీయ జనతా పార్టీని కలుపుకోవటం అన్నటువంటిది ఆ కూటమి యొక్క బలము చాలా శక్తినిచ్చింది వారికి ఇక్కడ ఏమన్నా పార్టీకి కేడర్ దూరం అయిపోయారు వైఎస్ఆర్సీ పార్టీకి ఇక్కడ ఈ పార్టీకి క్యాడర్ దగ్గర అయ్యారు ఈ కూటమి యొక్క బలం అక్కడ ఓటు ఇక్కడ ఓటు ఆ నాయకుడు ఈ నాయకుడు ఆ గ్రామంలో ఉండే నాయకుడు ఈయన గ్రామంలో ఉండే నాయకులు అందరూ కూడా ఐక్యతతో ముందుకు కదిలేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది వాళ్ళ బలమైంది ఇది వాళ్ళకి బలహీనత అయింది ఇక ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మరొక అంశం వారి మీద వచ్చినటువంటి బలమైనటువంటి అభియోగం ఏంటంటే విధ్వంసం జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి విధ్వంసానికి పాల్పడతాడు విధ్వంసం అంటే మనం అనేక అంశాలు దాంట్లో ఉంటాయి అంటే వారు పరిపాలనని ప్రశాంతతగా కాకుండా పరిపాలనని విధ్వంసంగా వ్యవహరిస్తారు మాట్లాడటం వ్యవహారంలో చక్కగా ఉన్నా కానీ పనిచేసేటువంటి విషయంలో ఆయన కార్యరూపణలో పరిపాలనా దక్షతలో ఆయన విధ్వంసాన్ని కొనసాగించారు అనేది బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇది చాలా కీలకమైన పాయింట్ విధ్వంసం అనేది ఎక్కడి నుంచి మొదలైందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగం ప్రజావేదిక అధికారంలోకి వచ్చిన తరువాత నెల రోజుల్లో ఒక ప్రజావేదిక అనేటువంటి ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి బలాన్ని దాన్ని కొట్టేయటం అనేటువంటిది ప్రజలకు రిజిస్టర్ అయిపోయింది అహో విధ్వంసకారుడు విధ్వంసం అనేది అక్కడి నుంచి మొదలయ్యి తర్వాత అనేక భవనాలు కూలగొట్టడం అనేక వాటి విషయంలో అతను వ్యవహరించడం దాదాపు కొన్ని వందల మంది వేల మంది మీద తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం అనేక మంది నాయకులను అరెస్టులు చేయడం జైలుకు పంపటం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జైలుకు పంపటం ఇలాంటివి అనేకమైనటువంటి అంశాలు ఆయన మీద ఆ విధ్వంసకారుడు అనేటువంటి ముద్రయ్యటానికి కారణమైంది అదేవిధంగా అమరావతిని నాశనం చేయటం ఆ నిర్మాణాల ఆపివేయటం అక్కడ జరుగుతున్నటువంటి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా ఆయనకి బలమైనటువంటి ఒక అపప్రదని ఒక అపఖ్యాతిని తెచ్చిపెట్టింది అనటంలో ఎటువంటి సందేహం లేదు సరే ఆయనకు ఉండేటువంటి ఓట్ బ్యాంక్ ఉండొచ్చు కానీ ప్రజలు ఏది గుడ్ ఆర్ బ్యాడ్ అని అనుకున్నప్పుడు మాత్రం ఇది బలంగా ఉన్నటువంటి అంశం ఇక చంద్రబాబు నాయుడు గారి అంశం వస్తే అభివృద్ధి అనే దానికి ఆయనే కరెక్టు ఇక్కడ విధ్వంసం అంటే రోడ్లు బాగాలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం రోడ్లు బాగాలే ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభివృద్ధి బాగుండేది అనేటువంటిది ఈయన విధ్వంసం చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి అనేటువంటి దాన్ని చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేసింది చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేసింది ఆయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఇంత బలం ఉందా ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది స్పందిస్తారు ఆయనకి అనేటువంటిది తెలిసేది కాదు ఆయన అరెస్ట్ చేయటంతో ఆ ప్రజలలో ఒక భావోద్వేగం వ్యక్తమైంది ఆయన మీద ఒక ప్రేమ కనపడింది ఒక ఎఫెక్షన్ కనపడింది ఎస్ అంటే ఆ లీడర్ యొక్క స్థాయిని అక్కడ తీసుకెళ్ళింది అది ఎందుకు వచ్చింది ఈయన విధ్వంసం చేయబట్టి అలా ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి సంక్షేమం నేను బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను సరే ఈ బటన్ నొక్కటం అనేటువంటి అంశంలో ఆయన ఎన్ని నొక్కినా వాటికి సంబంధించి కొంతమందికి లబ్ధి జరిగింది కొంతమందికి లబ్ధి జరగలేదు కానీ సంక్షేమం అనేటువంటిది ఇప్పటి నుంచి మొదలు కాలేదు అది ఎప్పటి నుంచో సంక్షేమం అనేటువంటి కొనసాగుతూ వస్తుంది భారతదేశం ఇప్పుడు గత యాభై అరవై సంవత్సరాలుగా సంక్షేమ పథకాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పెట్టిన కొత్తగా పెట్టిన సంక్షేమ పథకం ఏమీ లేదు గతంలోనే ఉన్నాయి ఇప్పుడు ఉండే భవిష్యత్తులో ఉంటాయి పెట్టడం తప్పితే తీటూ ఉండదు ఏ పథకం మరి అలాంటిది ఆయన నేను సంక్షేమం చేస్తాను సంక్షేమం చేసి సంక్షేమం నమ్ముకున్నా కానీ ఇక్కడ సంక్షేమం అని అంటే రేపు మరలా ఏమి అనేటువంటి సంక్షేమం కానీ మొన్న ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టో అది సూపర్ సక్సెస్ సూపర్ సక్సెస్ అయింది సూపర్ సిక్స్ కావచ్చు షణ్ముఖ వ్యూహం కావచ్చు ఇవన్నీ కూడా ఒక బలమైనటువంటి ఒక బలాన్ని కలిగించింది ఎవరికి ప్రజలకి ప్రజలకి ఎవరి మీద కూటమి మీద జగన్మోహన్ రెడ్డి గారికి అది నష్టం చేకూరింది ఇక ఆయన అనుకున్నటువంటి వాలంటీర్స్ వాలంటీర్స్ యొక్క పరిస్థితి ఈరోజు గందరగోళం అయిపోయింది ఆయన తన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలని సర్పంచుల్ని ఎంపీటీసీని జెడ్పీటీసీలు ఇట్లా ఎవరైతే వాళ్ళు పనిచేసినటువంటి సైన్యం మొత్తం ఏమైనా దూరం అయిపోయింది ఎవరైతే వాలంటీర్స్ని పెట్టి వాలంటీర్స్ ద్వారా చేయించాలనుకున్నారో ఈరోజు వాలంటీర్స్ ఎన్నికల విధుల్లో దూరంగా ఉండాలని నిర్ణయించడంతో దూరం జరిగింది కూటం ఏమన్నా వాళ్ళకి పదివేలు ఇస్తానంది కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మేము పదివేలు ఇస్తామని చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయి అక్కడ ఆయన ఫెయిల్ అయిపోయాడు అంటే వాళ్ళ స్ట్రాటజీ పని చేయలేదు ఇక వైఎస్ వివేకా కేసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అది చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారని చెప్పారు ఇప్పటికొచ్చేటప్పటికి అది పూర్తిగా ఆ కేసు వారి ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేశారో జగన్మోహన్ రెడ్డి గారు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులే ఆయన మీద వాళ్ళ సతీమణి మీద లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాళ్ళ కుటుంబ సభ్యులే శర్మల సునీత వీళ్ళందరూ ఆరోపిస్తూ ఉన్నారు ఇంతకంటే ఆ కేసు విషయంలో దాని ప్రమాదం ఎలాంటి గంటకలు మోగించింది అనేటువంటి దాంట్లో ఎటువంటి ఇది లేదు అది జగన్మోహన్ రెడ్డి గారి నష్టమైంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయిచ్చారు అని అనుమానపడే వాళ్ళందరికీ కూడా ఓహో ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో చేసినటువంటి అచ్చ అనేది ఎస్టాబ్లైంది ఈయనకి క్లీన్ చిట్ వచ్చేసి ఈయనకి అది అనవసరంగా ఈ మీద అపప్రదేశారు అన్యాయంగా నిందలు మోపారు అనేటువంటిది ఎస్టాబ్లిష్ ఇక ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఈ కొద్ది రోజులుగా మోగుతున్నటువంటిది ఏంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎన్ని ఏమి చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ ఫోటోల ఫ్రేమ్ అనేటువంటి ఒక దీనితో చేసినటువంటి ఒక నికృష్టమైనటువంటి ఒక ఆలోచనని ఎవరైతే చెప్పారో కానీ ఆ నికృష్టమైనటువంటి ఆ నీచమైనటువంటి ఆలోచన చెప్పినటువంటి వ్యక్తులు అది అమలు చేయటంతో దానిని ఆ చెప్పినటువంటి వ్యక్తులు తప్పు చెప్పినటువంటి దాన్ని ఆమోదించటం పాస్బుక్కుల మీద ఆయన ఫోటోలు రావటం ఇవాళ ఆ పాస్బుక్ల మీద ఫోటోలను చూసినటువంటి ఏ వ్యక్తి కూడా భూమి ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఇల్లు స్థలం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఇల్లున్నటువంటి ఏ వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వెయ్యాలి అని అంటే భయపడేటువంటి పరిస్థితికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది ఉందనేది భయపడిపోతున్నారు ఇప్పుడే నాకు ఒక మిత్రుడు పెట్టాడు అసలు నిన్న వాళ్ళందరూ కూడా దానిపైన చాలా విచిత్రంగా చెప్తున్నారు అని చెప్పని అసలు ఈ మెమో ఇచ్చారట లాస్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్ మెమోలో ఉన్న సబ్ రిజిస్టార్ ఆఫీస్లో టెస్టింగ్ కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద చేయాలని ఆ మెమో ఇచ్చారు అది వీడియో కాన్ఫరెన్స్ కాలంలో చెప్పారంట అంటే మొత్తం వెళ్ళిపోయింది అది డాక్యుమెంట్స్ మళ్ళీ వాళ్ళ దగ్గరే ఉంటాయి వెళ్ళిపోయింది అది అవును ఇప్పటికీ కూడా దాన్ని కాదు అది కాదు ఇది కాదు అని చెప్పని అని చెప్పి చెప్తున్నారు కానీ అది తప్పు ఆల్రెడీ వెళ్ళిపోయింది చాలామంది తెలుసుకోవాల్సిన అంశం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వస్తే ఏ ఇంటి ఆస్తి ఏ సెంటు భూమి ఏ ఎకరం భూమి ఏదైనా సరే ఇకనది జగన్మోహన్ రెడ్డి గారు లేదా ప్రభుత్వానికి వెళ్ళుండే పరిస్థితి ఏర్పడింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మరి తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది దానికి మేము వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని చించి పడేస్తాం రద్దు చేస్తాం మీ భూమి మీ ఆస్తులు మీ దగ్గరే ఉండాలి మీ ఫోటోల మీద ఉన్నటువంటి పాస్బుక్ల మీద ఉన్నటువంటి ఫోటోలని తీసివేస్తాం ముద్ర వేస్తామని చెప్పని చెప్పారు ఇది నిజంగా భయంకరమైన అంశం మామూలుగా సాదా సీదాగా చూడకూడదు దాన్ని అలాంటి భయంకరమైన అంశానికి సంబంధించి మెన్షన్ చేశారు దీనికి సంబంధించి అజిత్ గారు బయట్స్ ఏమైనా ఉన్నాయా ఇది ఇలాంటివి అనేకం సరే ఇది ఒకటని కాదు చాలా అంశాలు ఈ ప్రాతిపదికన మనం చూసినప్పుడు రెండు వేల ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి జనసేన మద్దతు ఇస్తే ఫార్టీ సెవెన్ పర్సెంట్ వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో టీడీపీకి థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ వచ్చింది వైఎస్ఆర్సిపి పార్టీకి ఫార్టీ నైన్ పాయింట్ నైన్ పర్ నైన్ వన్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది టెన్ పర్సెంట్ డిఫరెన్స్ జనసేన పార్టీకి సిక్స్ పర్సెంట్ వచ్చింది అంటే దీన్ని బట్టి చూసినట్లయితే ఫోర్ పర్సెంట్ అప్పుడు టీడీపీ జనసేన కలిస్తే దాదాపు ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది ఫోర్ పర్సెంట్ డిఫరెన్స్ వస్తుంది ఫార్టీ నైన్ పర్సెంట్కి ఇప్పుడు కనుక ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫార్టీ టూ పర్సెంట్ రావటమే కష్టంగా ఉంది ఫార్టీ నైన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫార్టీ ఎయిట్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూటమి వెళ్ళిపోయేటువంటి ముందుకెళ్లేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది దీనికి మనం రెండు అంశాలను గమనిస్తే ఈరోజు పీపుల్స్ పల్స్ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ దాంట్లో సబ్మిట్ చేశారు వారు సబ్మిట్ చేసిన దాంట్లో అంటే వారు జస్ట్ ఒక ఎనాలిసిస్గా చెప్పారు గతంలో టూ థౌజండ్ ఎయిట్లో నైన్టీన్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ వైసీపీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చాయి టీడీపీకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ వచ్చాయి నిన్నబడినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్ అంటే దాని ఒక ఇండికేషన్గా చూస్తాం పల్స్ ఎలా ఉందని దాంట్లో ఆ రకంగా చూస్తే ఈసారి ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ కోటమికి వచ్చేటువంటి పరిస్థితి ట్వంటీ పర్సెంట్ అరౌండ్ వైసీపీకి వచ్చేటువంటి పరిస్థితి అంటే బిగ్ డ్యామేజ్ అక్కడే అయిపోతుంది అంటే అది ఒక చిన్న అంచనా వేసుకున్నాం మొన్న ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు నాలుగు స్థానాలు కూటమి కైవసం చేసుకుంది అక్కడ ఆ ఓటు యువత ఓటు లేనటువంటి పరిస్థితి పట్టభద్రుల ఓటు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఏ రకంగానూ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధంతోనే ఆయన ఓడిపోవటానికి సిద్ధమయ్యారు ఒకటి వారు చెప్పినటువంటి వారి క్యాడర్కి పార్టీ క్యాడర్కి ఎక్కడ న్యాయం చేయకపోవటం రెండు విధ్వంసకరమైనటువంటి అంశాలతో ముందుకు వెళ్ళటం మూడు ఆయన చెప్పినటువంటి సంక్షేమాన్ని మేనిఫెస్టోలో పెట్టకపోవటం దానికి తదనుగుణంగా వెళ్ళకపోవటం అట్లాగే ఎవరైతే వివేకా కేసు లాంటివి అవన్నీ పూర్తిగా వాళ్ళ కుటుంబం మీదకే రావటం అట్లాగే ఎవరైతే వాలంటీర్స్ అనుకున్నటువంటి వాలంటీర్స్ యొక్క భద్రత విషయంలో సరైనటువంటి భద్రత అంటే వారు ఉద్యోగ భద్రత విషయంలో వారు ఎస్టాబ్లిష్ చేయలేకపోవటం ఇలాంటివన్నీ కూడా చివరికి ఆయనకి ముంచాయి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా ఆయన ముంచింది ఇటు టీడీపీకి కూటమి బలము ఎవరైతే గతంలో పార్టీకి దూరమారో వాళ్ళందరూ దగ్గర రావటం అదేవిధంగా మేనిఫెస్టో అదేవిధంగా అభివృద్ధి చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటువంటి ఆ ఇమేజ్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఖచ్చితంగా ఈ ఓటు చేయకూడదని చెప్పి నిలబడి సపోర్ట్ చేయటం ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశాలని సరే ఏదైనా కానీ ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎన్నికల ప్రక్రియలో దెబ్బతినేటువంటి పరిస్థితులు ఎక్కువగా స్పష్టంగా కనపడుతున్నాయి అనేటువంటిది ఇక రిపోర్ట్సు